ప్రగతి వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షపాతం ఆశాజనకంగా ఉందని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు ప్రవాహం కొనసాగుతుందని తెలిపారు. శ్రీశైలంలో 75 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. మరో 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వపై ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. భూమిని జలాశయంగా మార్చుకోవాలని, భూగర్భ జలమట్టం పెంచాలన్నారు. నదులు అనుసంధానంలో డెల్టా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని చెప్పారు. అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ 9వ వారం మధ్యలో 3 తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.